తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అలాగే యేసు ప్రభు మెచ్చుకున్న ఇంకొక స్త్రీని మనం చూద్దాం. బెతానియా మరియని చూసాం కదా, ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక స్త్రీని మనం చూద్దాం. మరి రక్తస్రావ రోగి, నేను ధ్యానం చేసినప్పుడు మార్కు సువార్త 5:25 నుంచి అక్కడ యేసు ప్రభు మత్తయి వాళ్ళ ఇంట్లో భోంచేస్తూ ఉంటారనమాట. మత్తయి సుంకరి పన్ను వసూలు చేస్తుంటే దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని నన్ను అనుసరించి రా మత్తయి అని పిలుస్తాడు ప్రభు. అప్పుడు మత్తయి చాలా సంతోషంగా వెళ్తాడనమాట. లేవీయుడు, దేవాలయ సేవ చేయాల్సిన ఆయన, సైతాన్ ఏం చేశాడంటే ట్యాక్స్ హెరోద్ రాజు కోసం పన్నులు వసూలు చేసేలాగా చేశాడు. కానీ యేసుప్రభు లేమ్మా నాతో వచ్చేయనగానే వచ్చేస్తాడు. సంతోషంగా యేసుప్రభుకి మత్తయి ఇంట్లో విందు చేస్తూ ఉంటే అందరూ సుంకరులు మరి పాపులను పిలువబడే వాళ్ళందరితో కలిసి యేసుప్రభు తింటున్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఏంటయ్యా పేతురు వాళ్ళతో అంటే మీ గురుగారు ఏంటి పాపులతో తింటున్నాడు. అవును, నేను పాపులను పిలవడానికి వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు. అలా వాళ్ళతో కలిసి తినడం ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తాడు. అలా ప్రేమతో ఆయన ప్రపంచాన్ని జయించాడు, జయిస్తున్నాడు అనమాట. అక్కడ తింటున్నప్పుడు యాయిర్ వస్తాడనమాట. యాయిర్ వచ్చి, మా పాప ఇప్పుడే మరణించింది అయ్యా, నీ చేయి పెడితే లేస్తుంది అనగానే యేసుప్రభు లేస్తాడు. లేచి యాయూర్ ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఈ దారిలో ఈమె రక్తస్రావ రోగి, 12 సంవత్సరాల నుంచి ఆమెకి రక్తస్రావం జరుగుతుంది. మీరు సైన్స్లో చదివితే హిమోఫీలియా బ్లీడర్స్ డిసీజ్ అంటారు. నేను బయాలజీ టీచర్గా చెప్తున్నాను. ఇది క్వీన్ ఎలిజబెత్ ఫ్యామిలీలో ఉంటుంది, అందుకే రాయల్ డిసీజ్ అని కూడా అంటారనమాట. రక్తం ఒకసారి గాయం తలిగి రక్తం ఇలా వస్తున్నప్పుడు మామూలుగా అది 3 నిమిషాల్లో ఎంత పెద్దదైనా సరే ఆ రక్తం వెంటనే గడ్డ కడుతుంది అనమాట. అప్పుడు రక్తం పోకుండా ఉంటుంది. కానీ ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి గాయం తగిలితే రక్తం గడ్డ కట్టకుండా అలా వస్తూనే ఉంటుంది, అంటే మరణించే ప్రమాదం ఉంటుందన్నమాట. అందువల్ల ఈమె చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, డబ్బంతా ఖర్చు పెట్టింది. కానీ ఆ ఇంకా డాక్టర్స్ దగ్గర వెళితే ఆ జబ్బు ఎక్కువైపోయింది, డబ్బు అయిపోయింది, జబ్బు ఎక్కువైపోయింది. అప్పుడు ఆమె విన్నదంట యేసుప్రభుని గురించి, యేసుప్రభు తాకితే స్వస్థత, యేసుప్రభుని తాకిన వాళ్ళకి స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, ఆయన స్పర్శలో స్వస్థత అని ఆమె విన్నది. స్త్రీలు చెప్పారు, ఏమ్మా ఇంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నావు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు కదమ్మా, పేతురు వాళ్ళ అత్తకి జ్వరం వస్తే ఇలా తాకితే స్వస్థత అయిందమ్మా, ఆయనను తాకితే స్వస్థత అవుతుందని అనేక మంది ఆయనను తాకుతున్నారు, ఆయన వస్త్రాల్ని తాకుతున్నారమ్మా అని వేరే స్త్రీలు చెప్తే విని ఆమె ఏమనుకుందంటే, ఆమెకు ఎంత విశ్వాసం వచ్చేసిందంటే ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత అనుకుంటుంది యేసు ప్రభు. అలా వెళ్తున్నారనమాట. ఇంకా యాయూరు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆమె వెనకాల వచ్చేసి ఆయన అంగి అంచు, మీరు ఒక ఫాదర్ లాగా అంగి ఊహించుకోండి, ఆయన అంగి అంచు నేను ఊహించుకుంటే ఆమె నడవడానికి కూడా చేత కాకుండా, ఈ కుష్ఠరోగులు వస్తారు చూడండి ఇట్లా అని వీల్స్ మీద అట్లా వచ్చి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చేవరకు అనుకుంటుంది, ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత, తాకితే స్వస్థత అని అనుకుంది, హృదయంలో విశ్వసించింది, వచ్చింది. ఆయన యేసు ప్రభు యొక్క అంగి అంచు తాకింది, వెంటనే ఆమెకి స్వస్థత కలుగుతుంది. రక్తస్రావము నిలిచిపోయిన తక్షణమే అని ఉంటుంది బైబిల్లో, ఒక్కొక్క మాట చదవాలన్నమాట. తక్షణమే ఇక్కడ అంగి అంచు తాకడం, ఆమె రక్తస్రావం 12 సంవత్సరాల నుంచి ఉన్నది ఆగిపోతుంది. యేసు ప్రభు నన్ను ఎవరో తాకారు, నాలోంచి శక్తి వెళ్ళిపోయింది. పేతురు అంటాడు, చాలామంది ఆయనను తాకాలని చాలామంది ఆయన నెట్టేస్తున్నారు ప్రభు, ఎంతమంది నెట్టేస్తున్నారు, క్రిక్కిరిస్తున్నారుగా జనాలు, ఎవరు తాకారంటే ఎవరు చెప్తారు? కాదు పేతురు, నీకు చాలా తొందర, చాలామంది నెట్టేస్తున్నారు, ఒక్కరు తాకారు, నాలోంచి శక్తి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె యేసు ప్రభు ముందుకు వచ్చి, నేనేనయ్యా, కథ అంతా చెప్తుంది, నాకు రక్తస్రావం 12 సంవత్సరాల నుంచి, డాక్టర్స్ దగ్గర ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, అయిపోయింది డబ్బు, కానీ రోగం ఎక్కువైపోయింది. నేను విన్నాను మిమ్మల్ని తాకితే స్వస్థత అని, అందుకే నేను వచ్చి ఇలా వెనుక నుంచి తాకానయ్యా, అంతే రక్తస్రావం ఆగిపోయిందయ్యా, నన్ను మన్నించండి, మిమ్మల్ని అడగకుండా తాకినందుకు. అప్పుడు ప్రభు చెప్తారమ్మా, కుమారి భయపడొద్దు,
నిన్ను స్వస్థపరిచింది నా అంగి అంచు కాదమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అందరి ముందు చెప్తాడు, ఎంత విశ్వాసం చూడండి. ఆమె హృదయంలో అనుకుంది ఆయన అంగి అంచు తాకితే స్వస్థత అని, అప్పుడు నేను ఆమెను స్వస్థపరిచాను. మీ హృదయంలో యేసుప్రభు పట్ల ఏ విశ్వాసం ఉంటుందో అదే విశ్వాసాన్ని యేసుప్రభు మీకు చేస్తారు. మీరు యేసుప్రభు నన్ను స్వస్థపరుస్తాడా అని మీరు అనుకుంటారనుకో, ఆయన స్వస్థపరుస్తాడు. మీరు యేసుప్రభు నాకు జ్ఞానాన్ని ఇస్తాడు అనుకుంటే జ్ఞానాన్ని ఇస్తారు. యేసుప్రభు సువార్త బోధించే అభిషేకం నాకు ఇస్తాడు అనుకుంటా ఇస్తారంటే వాక్యం ప్రకారం ఏదో ఏదంటే అది ఇస్తారా? యేసుప్రభు నాకు పెద్ద ఇల్లు ఇవ్వాలి, అది బైబిల్లో లేదనమాట. నేను కూడా ఇంతకుముందు అలా అనుకునేది. బైబిల్లో ఏముందంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే 1 యోహాను 5:14 యోహాను ఏమంటాడంటే, మీరు దేవుని చిత్త ప్రకారం ఏది అడిగినా ఆయన ఇస్తారు. మనం సువార్త బోధించాలి దేవుని చిత్తం. 16:15 సువార్త బోధించండి. ఎప్పుడు ప్రార్థించాలి దేవుని చిత్తం. ప్రార్థన చేయండి. మీరు పరిశుద్ధంగా ఉండాలి దేవుని చిత్తం కనుక ప్రార్థించండి. నేను పరిశుద్ధంగా ఉండాలి. మీరు కనికరాన్ని కలిగి ఉండాలి. ప్రభు నేను కనికరాన్ని కలిగి ఉండాలి. మీరు ఏది యేసు ప్రభు నాకు చేస్తారు అనుకుంటారో అది మీకు చేస్తారన్నమాట. ఆమె విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధానంగా వెళ్ళు, ఇంకా నీకే అనారోగ్యం ఉండదు. అలాంటి విశ్వాసం మీకు కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది యేసు ప్రభు గురించి విశ్వాసం? పౌలు అంటాడు, వినుట వలన విశ్వాసం వస్తుంది, రోమ 10:17. అప్పటికి బైబిల్ గ్రంథం రాయబడలేదన్నమాట. అందుకే పౌలు అలా అన్నాడు. ఆయన బోధించిన క్రీస్తు శకం 30 నుంచి 65 వరకు. కానీ ఇప్పుడు బైబిల్ ఉంది కాబట్టి మీరు చదవండి, మీకు విశ్వాసం వస్తుంది. యేసు ప్రభు గురించి మీరు చెప్పండి, ఒక అందరికీ చెప్పండి, అప్పుడు వాళ్ళకి విశ్వాసం వస్తుంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను చెప్తానమ్మా, ఫోన్లో ప్రేయర్ చేసినప్పుడు సంతానం లేని వాళ్ళ గర్భాల్ని ప్రభు తెరిచారు. నేను ఒక సోదరు అమెరికా నుంచి ఫోన్ చేసింది, పాప పెరగట్లేదు. నేను అన్నాను, ఫోన్లో ప్రేయర్ చేసినప్పుడు దేవుడు చేస్తున్నారు, మీ పాప ఇప్పటి నుంచి పెరుగుతుంది. ఆ పెరగడానికి వాక్యం ఎక్కడుంది? లూకా 2:52. యేసు ప్రభు కూడా పుట్టిన తర్వాత మరియ తల్లికి ఆయన వయసులో జ్ఞానంలో వయసు ఎట్లా పెరుగుతుందో దేవుని జ్ఞానంలో పెరిగాడు. దేవుని కృపలో ప్రజల కృపలో వర్ధిల్లాడు. ఆ వాక్యం చదివితే మీ పాప ఇప్పుడు 13 నెలలు కదా, 13 నెలలకు ఎలా పెరగాలో పెరుగుతుంది. ఇద్దరు అలా ప్రార్థించండి, వాక్యం తీసుకొని ప్రార్థించండి అని చెప్పాను. దేవుడు అద్భుతాలు చేస్తారు. మీరు చెప్పండి, వాక్యం గురించి చదవండి. మన్నాన్ని కురిపించిన దేవుడు, సూర్యచంద్రులను ఆపిన దేవుడు మనకేదైనా చేస్తాడు. ఒకసారి మేము వైజాగ్లో ప్రేయర్ అయిపోయింది, నేను నాతో పాటు జాన్సీ పాటలు పాడే అమ్మాయి ఇద్దరం స్టేషన్ కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. హాస్పిటల్లో ఒకరు ప్రేయర్ చేశారు. ఇంకా ట్రైన్ వచ్చింది కానీ మేము ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కి దిగాలి కదా. బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం, ట్రైన్ కదిలిపోయింది గోదావరి. అప్పుడు సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు, ఇదో సూర్యచంద్రుల్ని ఆపిన దేవుడు ఈ రైల్ని కూడా ఆపునుగాక అను అని. వెంటనే రైలు ఆగిపోనుగాక యేసునామంలో అన్నాను అని. కానీ రైల్ని చూడట్లా మేము అలా దిగుతున్నాం, మళ్ళీ మెట్లు కూడా దిగుతుంటే జాన్సీ నాతో ఉన్న పాప, అక్క చూడు రైలు ఆగింది అని. నిజంగా అంటే ఏదో దేవుడు ఆపేశారు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చిండి వచ్చి అనమాట డ్రైవర్కి. మేము వెళ్ళి కూర్చున్న తర్వాత ట్రైన్ కదిలింది. అప్పటి నుంచి టైంకి వెళ్తాను. ఎప్పుడైనా కొన్నిసార్లు లేట్ అయిపోతే నేను కూర్చున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ట్రైన్ కదులును గాక అని ముందే చెప్పేస్తాను. ఏ స్నామంలో దేవుని పనికే నేను వెళ్ళేది, ఇంకెక్కడా వెళ్ళను. మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. అట్లా అని ప్రతిసారి లేట్గా వెళ్ళడం కాదు, ప్లాన్ చేసుకోవాలి. చాలా దేవుని పని మీరు ఏది చేస్తారో చేస్తూ ఉండండి. నాకు కూడా బైబిల్ కాలేజ్ పెట్టి బైబిల్ గ్రంథం అంతా చెప్పాలి క్యాథలిక్స్కి. నాకు చాలా కోరిక బైబిల్ అంతా చెప్పాలి. అలాంటి కోరికలు ఉన్నప్పుడు, దేవుని విషయంలో కోరికలు ఉన్నప్పుడు ఈ లోక విషయాలు ఆయన తీరుస్తాడు. మీరు కూర్చొని అందరూ ఈ 40 దినాలు యేసుప్రభు చెప్పిన, ఇప్పుడు నేను చెప్తున్నాను అలాగే, యేసుప్రభు ఎవరెవరికి స్వస్థత చేశాడు అది కూర్చొని ధ్యానించుకోండి. నేను అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అక్క ఇలాగే షుగర్ అక్క, లేకపోతే కిడ్నీలో ఇలా ఉంది, హార్ట్లో ప్రాబ్లం ఉంది. అప్పుడు ఏం చెప్తా అంటే, అమ్మ మీరు మత్తయి సువార్త 8:9, యెషయా 53 ఎక్కడెక్కడ యేసు ప్రభు స్వస్థపరిచాడో అవన్నీ కూడా చదువుతూ ఉండండి. చదివి ఇలా ప్రార్థించండి, ప్రభా కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచావు, పక్షవాత రోగి పాపాలని మన్నించే స్వస్థపరిచావు. ఎందుకంటే రోగాలు, కొన్ని రోగాలు పాపం వల్ల వస్తాయి, అన్నీ కాదు కొన్ని. మత్తయి సువార్త 9 అధ్యాయంలో
చెప్పబడినటువంటి రోగము పక్షవాతము, అలాగే యోహాను సువార్త 5లో చెప్పబడిన పక్షవాతము పాపం వల్ల వస్తుందన్నమాట. అందుకే యోహాను 5లో మీరు చూస్తే అక్కడ యేసుప్రభు స్వస్థపరుస్తాడు. కోనేటి వద్ద ఉంటాడు ఒక పక్షవాతరు, 38 సంవత్సరాలు ఉంటాడు కోనేటి వద్ద. యేసుప్రభు ఆయన స్వస్థపరిచేయమంటాడంటే, ఇప్పుడు నీకు స్వస్థత కలిగింది కదయ్యా, కాబట్టి నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చేయకు. యేసుప్రభు స్వస్థపరిచిన తర్వాత మనం పాపం చేయకూడదు. మిగతా స్త్రీలని మరి వచ్చేవారం ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఏసయ్యా, మీరు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభా మరి అనేక మంది స్త్రీలని మెచ్చుకున్నారు ప్రభా. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని చెప్పారు తండ్రి. మరి మార్తలాగా ఎప్పుడు ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఇంటి పనులు పొలం పనులు అని ఊరికే ఆతృత పడకుండా నీకోసం నైనా నీ సన్నిధిలో కూర్చుని ఒక గంట బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకునే కృపనీ అభిషేకాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. రక్తస్రావ రోగి అనుకుంటుంది ప్రభా, ఈయన ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత అని ఆమె హృదయంలో అనుకొని అలాగే చేస్తుంది ప్రభా. మేము కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే మా పాపాలు మన్నించబడతాయి, యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు మాకు స్వస్థత కలుగుతుంది, యేసు ప్రభు మా రక్షకుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండేటట్లుగా సాయం చేయండి. విశ్వాసం నైనా, మీకు విశ్వాసం ఉంటే మీరు కొండల్ని కదిలిస్తారని చెప్పారు ప్రభా. మాకు అలాంటి విశ్వాసం దయచేయండి. వాక్యాన్ని చదివినప్పుడు విశ్వాసం వస్తుంది కనుక దాన్ని చదివేటట్లు అందరూ నలుగురు కూర్చొని మీ వాక్యాన్ని నైనా మేము షేర్ చేసుకునేటట్లు, ముచ్చటించుకునేటట్లుగా, పిల్లలకి చెప్పేటట్లుగా, గ్రామంలో ఉన్న తోటి స్త్రీలకి చెప్పేటట్లు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కొండల్ని కదిలించే విశ్వాసం ప్రభు మీకు దయచేదురుగాక. మిగతా భాగం యేసు ప్రభు మెచ్చుకున్న స్త్రీలు, మిగతా భాగం వచ్చేవారం ధ్యానించుకుందాం.